Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Ravi Prakash Medako ED Utsu, Money Laundering Case Namodu. TV9 Maji CEO Ravi Prakash Medako Maro Utsu Bikiskundi. Ravi Prakash Meda Maro Case Namoda Indi. And the Enforcement Directorate Case Namodu Chesindi. TV9 Lo Nidulu Duryunyogam Pai Ravi Prakash Pai Chesina Firyadu Meraku E Case Namodu Chesaru. Ravi Prakash తో పాటు మరో ఇద్దరు TV9 మాతృ సంస్థ అయిన అసోసియేట్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి 18 కోట్ల రూపాయల నిధులను అనుమతి లేకుండా ఉపసంహరించుకున్నట్లు దారి మళ్లించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో గతంలోనే ఫిర్యాదు చేశారు. 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకు యాజమాన్యానికి తెలియకుండా రవి ప్రకాష్ ఉపసంహరించినట్లుగా చెప్తున్న నిధుల విషయంలో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ED వర్గాలు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను నమోదు చేశాయి. 2019 అక్టోబర్ లో ఇదే వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైంది. TV9 మాజీ CEO రవి ప్రకాష్ పై కంపెనీ ఫోర్జరీ కేసు, నిధుల మళ్లింపు కేసులు నమోదైన విషయం తెలిసిందే. అప్పట్లోనే ఆయన మీద ఐపీసీ 457, 420, 409, 406, 20B సెక్షన్ కింద రవి ప్రకాష్ పై కేసులు నమోదు చేశారు. రవి ప్రకాష్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో TV9 నిధులు మళ్లించారని, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై కేసులు నమోదయ్యాయి. MEKN మూర్తి, హరికిరణ్ చేరెడ్డి కలిసి రవి ప్రకాష్ సొంత మోజో టీవీకి TV9 లోగోలను యాజమాన్య సంస్థ మీడియా నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేవలం 99,000 అమ్మేశారని, TV9 కు వచ్చే యాడ్స్ ను కూడా సదరు మోజో టీవీకి మళ్లించారని ఫిర్యాదు చేశారు. TV9 లోగోను మెజారిటీ వాటాదారులకు తెలియకుండా అమ్మేశారని ఫిర్యాదు మేరకు కూడా ఆయనపై అప్పట్లోనే కేసు నమోదైంది. ఇప్పటికే నమోదైన కేసులతో ఊపిరడక ఇబ్బంది పడుతున్న రవి ప్రకాష్ పై ఇప్పుడు మరో కేసు కూడా నమోదైంది. ఆయన మెడకు ED ఉచ్చు బిగుస్తోంది. ఇప్పుడు ఈ కేసు వ్యవహారంలో ఆయనకు సమన్లు ఇచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపనుంది.